ఊరిని అమ్మేశారు కథనానికి సంగారెడ్డి జిల్లా అధికారులు స్పందించారు. టీవీ ఫైవ్ కథనాలతో అధికారుల బృందం కదిలింది. రాయకోడ్ మండలం ఇందూరు గ్రామానికి వెళ్లిన ఆర్డీఓ రమేష్ నేతృత్వంలోని బృందం నిర్వాసితులతో సమావేశమైంది. కోర్టు నోటీసులపై ఆరా తీశారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, ముఖ్యంగా టీవీ ప్రసారమైన ఊరిని అమ్మేశారు కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. అయితే ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ రమేష్ నేతృత్వంలో అధికారుల బృందం గ్రామానికి ఇందూరు రాయకుడు మండలం ఇందూరు గ్రామానికి వెళ్ళడం జరిగింది. రాయకుడు మండలం ఇందూరు గ్రామంలో ఎవరైతే భూమిని అమ్మినట్టుగా భావిస్తున్నారో ముత్తయ్య సమ్మయ్య వీరు సంబంధించి వాళ్ళ 4 ఎకరాల భూమిని ఆ పట్టా భూమిని గతంలో ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈ ధరణి నేపథ్యంలో ప్రస్తుతం ఆ భూమి మళ్ళీ వాళ్ళ పేరు మీద రావడంతో మరో రియల్టర్ కు ఆ భూమిని అమ్ముకోవడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రియల్టర్ ఉన్నారో భూమిని కొనుగోలు చేసిన రియల్టర్ తన భూముల్లో ఉన్న ఇళ్లన్నింటినీ ఖాళీ చేయాలంటూ ఆ ఊరికి సంబంధించిన ఊరికి నోటీసు కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే నివాసితులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి. ఈ సింగుల్ లో ఒకసారి ముంపు గురై పూర్తిగా ఇళ్లను భూములను పూర్తిగా కోల్పోయి నిర్వాసిత గ్రామంగా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. అయితే ప్రభుత్వం 26 ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిలో స్టార్టింగ్ చేసి ఇల్లు కట్టించి మరి కొంతమంది భూమిని ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం 4 ఎకరాల భూమి తక్కువ కావడంతో ఆ భూమిని ముత్తయ్య సమయ దగ్గర కొన్నారు. ఈ నేపథ్యంలోనే ముత్తయ్య సమయ మళ్ళీ భూమిని వేరే వాళ్ళకి అమ్ముకోవడంతో ప్రస్తుతం సమస్య ఏర్పడింది. ప్రస్తుతానికైతే ఉన్నతాధికారుల బృందం ఏదైతే ఆర్డీఓ రమేష్ నేతృత్వంలో దాదాపు సర్వేయర్లు అలాగే రెవెన్యూ అధికారులు అంతా కూడా గ్రామానికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. అసలు భూమి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి ఎంత, దాంతో పాటుగా ఈ మిగతా వారికి ఉండాల్సిన భూమి ఎంత, ఎందుకు ఈ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందనే అంశంపై ఇటు ఎవరైతే భూమిని కొనుగోలు చేశారు రియల్టర్, దాంతో పాటుగా అమ్మినట్టుగా భావిస్తున్న ముత్తయ్యను కూడా తెలుసుకొని మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం గ్రామంలో సర్వే కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ఒక ప్రత్యేక నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. అసలు సమస్య ఎందుకు జరిగిందనే విషయాన్ని కూడా ప్రస్తుతానికైతే అధికారులు ఆరాధిస్తున్నారు. మనసుత ముప్పై ఏళ్ల క్రితం సింగూరు ప్రాజెక్టు నిర్మించగా వీరి ఇళ్లు పొలాలు మొత్తం మునిగిపోయాయి. దీంతో ప్రభుత్వం వీరికి కచ్చల గ్రామ సమీపంలోని 130 సర్వే నెంబర్లో 26 ఎకరాల భూమిని కేటాయించింది. అయితే అది సరిపోక దాని పక్కనే ఉన్న పట్టా భూమిని కొనుగోలు చేసింది. 1995 నవంబర్ 7న జిల్లా కలెక్టర్ పేరున రిజిస్ట్రేషన్ చేయించి నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. అయితే పునరావాసం కింద వీరికి ఇళ్లు నిర్మించాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. దీంతో నిర్వాసితులే కొందరు ఇల్లు నిర్మించుకోగా మరికొందరు రేకులు గుడిసెలు వేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా ఆదుకోకుండా పోతుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే హఠాత్తుగా వారిపై పిడుగుపడింది. జేసీబీతో 4 మనుషులొచ్చి వారికిచ్చిన స్థలాన్ని చదును చేయడం మొదలుపెట్టారు. అది చూసిన గ్రామస్తులు అట్టుకున్నారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఎందుకు చదును చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో తాను ఆ భూమిని కొన్నానని చదును చేసుకుంటానని సమాధానం చెప్పాడు ఓ రియల్టర్. అంతేకాదు గ్రామస్తులంతా కలిసి అడ్డుకోవడంతో స్థలం ఖాళీ చేయాలంటూ కోర్టు నోటీసులు ఇచ్చాడు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నోటీసు అందుకున్న ఓ నిర్వాసిత రైతు జనార్దన్ రెడ్డి గుండెపోటుతో మరణించాడు.